హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వే ఫిజిక్స్లో భాగంగా మనం ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన టాపిక్స్ ఏవో ఇదివరకు మనం డిస్కస్ చేసాం. అయితే అందులో మొదటిదైనటువంటిది హై వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్. ఏంటండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్? అయితే తెలుగులో ఏమంటారంటే యూనిట్లు మరియు కొలతలు అని చెప్పి మనం పిలువబడుతుంది. ఏంటంటే యూనిట్లు మరియు కొలతలు అని మనం పిలుస్తాం. అయితే ఈ టాపిక్ నుంచి ఏమేమి వస్తాయంటే, ముందుగా ఎస్ఐ యూనిట్లు, అలాగే వాటితో పాటు డైమెన్షనల్ ఫార్ములు. ఏంటండి ఎస్ఐ యూనిట్స్ అలాగే డైమెన్షనల్ ఫార్ములు అడగడం జరుగుతుంది. అయితే ముందుగా ఎస్ఐ యూనిట్స్ అంటే తెలియలేదే ముందు ఫండమెంటల్ యూనిట్స్ అలాగే డెరైవ్డ్ యూనిట్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటండి ఫండమెంటల్ యూనిట్స్? అయితే యూనిట్స్ అనేవి ఎన్ని రకాలంటే రెండు రకాలు. అవి ఏంటంటే, ఒకటి ఫండమెంటల్ యూనిట్స్ తెలుగులో ప్రాథమిక యూనిట్లు అని మనం పిలువబడుతుంది. అలాగే రెండవది ఏంటంటే డెరైవ్డ్ యూనిట్స్ అని మనం పిలుస్తాం. దీన్నే తెలుగులో ఏమంటారంటే ఉద్భవించిన యూనిట్లు అంటారు. అయితే ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటంటే, మొత్తంగా మనకు ఏడు ప్రాథమిక యూనిట్లు ఉంటాయి. అవి ఏంటంటే, ముందుగా మాస్ అంటాం, అదే తెలుగులో అయితే ద్రవ్యరాశి అంటాం. ఏంటండి మాస్ తెలుగులో ద్రవ్యరాశి అని మనం పిలువబడుతుంది. అలాగే రెండోది వచ్చేసరికి లెంత్, పొడవు లేదా దూరం అని మనం పిలుస్తాం. ఏంటండి లెంత్ పొడవు లేదా డిస్టెన్స్ అయినా ఒక లెంతే కాబట్టి దూరం అని పిలుస్తాం. అలాగే దీంతోపాటు టైం అంటే ఏంటండి సమయం. ఇది కూడా మనకు ప్రాథమిక యూనిట్లు అంటే ఎస్ఐ యూనిట్లో భాగంగా వస్తుంది. అయితే నాలుగోది ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ విద్యుత్. అలాగే ఐదోది ఏంటంటే లుమినియస్ ఇంటెన్సిటీ, ప్రకాశించే తీవ్రత. ఏంటండి లుమినియస్ ఇంటెన్సిటీ అంటాం. దీన్నే తెలుగులో అయితే ప్రకాశించే తీవ్రత అని తెలుగులో పిలువబడుతుంది. అలాగే ఆరోది వచ్చేసరికి ఏంటంటే టెంపరేచర్. మనకు తెలుసు ఉష్ణోగ్రత. ఏంటండి టెంపరేచర్ తెలుగులో ఉష్ణోగ్రత అని మనం పిలుస్తాం. అలాగే ఏడోది వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోతాదు మొత్తం అని తెలుగులో పిలువబడుతుంది. అలాగే ఇవండి ఇవి ఫండమెంటల్ యూనిట్, అవి ప్రాథమిక యూనిట్లు. అలాగే డెరైవ్డ్ యూనిట్స్ వచ్చేసరికి, అసలు డెరైవ్డ్ యూనిట్ అంటే ఏంటంటే ఉద్భవించినవి అని తెలుగులో మనం పిలువబడుతుంది. ఎక్కడి నుంచి ఉద్భవించినవి అంటే ఈ ప్రాథమిక యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకోబడినవి ఏంటంటే ఈ డెరైవ్డ్ యూనిట్స్. వాటి నుంచి తీసుకోబడినవి ఏంటంటే, ముందుగా మనం తెలుసుకున్నట్లయితే మొదటిది ఏరియా, అలాగే రెండోది వాల్యూమ్. ఏరియాని తెలుగులో వైశాల్యం అని మనం పిలుస్తాం. అలాగే వాల్యూమ్ని తెలుగులో కూడా వాల్యూమ్ అనే పిలుస్తాం. అలాగే మూడోది వచ్చేసరికి ఏంటంటే వెలాసిటీ. దీన్ని మనం వడి అని పిలుస్తాం. వడి లేదా వేగం అని పిలుస్తాం. అలాగే నాలుగోది వచ్చేసరికి ఏంటంటే స్పీడ్ని మనం వడి అంటాం. అయితే రెండు ఒకటే, కానీ అది డిస్టెన్స్, ఇది డిస్ప్లేస్మెంట్. అయితే ఐదోది వచ్చేసరికి డెన్సిటీ అని మనం పిలువబడుతుంది. డెన్సిటీ తెలుగులో ఏమంటే సాంద్రత అంటాం. అయితే ఆరోది వచ్చేసరికి ఏంటంటే యాక్సలరేషన్ తెలుగులో త్వరణం అంటాం.
అలాగే ఏడవది వచ్చేసరికి ఫోర్స్. ఫోర్స్ని తెలుగులో ఏమంటాం అంటే మనం బలం అంటాం. ఏంటండి ఫోర్స్? బలం అంటాం. అలాగే ఎనిమిదవది వచ్చేసరికి ఏంటంటే, ది వర్క్ అంటామండి. ఏంటంటే పని. తెలుగులో ఏమంటామంటే పని, వర్క్ అంటాం, పని చేసే పని. అలాగే తొమ్మిదవది వచ్చేసరికి ఏంటంటే పవర్ అంటాం, శక్తి అని తెలుగులో మనం అంటాం పవర్. ఓకేనండి, పవర్ తెలుగులో శక్తి అంటాం. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ ఉంటే డైరెక్ట్ యూనిట్స్ అనేవి మనకు ఇంతవరకు తెలిస్తే అంతో ఎంతో సరిపోతుంది. అయితే ఇవి ఎందుకు వీటి నుంచి ఉద్భవించినవి అయితే ఉద్భవించినవి అంటే ముందుగా ఏరియాకి ఫార్ములా, ప్రత్యేకంగా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏంటండి లెంత్ ఇంటూ బ్రెడ్త్? అయితే ఈ లెంత్ అనేది ఒక ఫండమెంటల్ యూనిట్, అలాగే బ్రెడ్త్ అనేది కూడా దూరంతోనే సమానం కాబట్టి అది కూడా ఒక ఫండమెంటల్ యూనిట్. ఓకేనండి, అది కూడా ఒక ప్రాథమిక యూనిట్లో నుంచి తీసుకోబడింది. ప్రాథమిక యూనిట్ ఏరియాకి మనం ఫార్ములా ఏరియా కనుక్కోవాలంటే రెండు ప్రాథమిక యూనిట్లకు అవసరం ఉంది కాబట్టి ఇది ప్రాథమిక యూనిట్ల దగ్గర నుంచి ఉద్భవించిన యూనిట్ అని మనం పరిగణించవచ్చు. దాన్నే డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. అలాగే వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఏంటండి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్? అయితే ఈ మూడు కూడా దూరానికి సంబంధించినవే. ఆ మూడింటిని కూడా దూరంలాగే మనం కొలుస్తాం కాబట్టి ఇవి మూడు కూడా ఫండమెంటల్ యూనిట్స్ అవుతుంది. లెంత్ అనేది, బ్రెడ్త్ అనేది, హైట్ అనేది మూడు దూరానికి సంబంధించినవి కాబట్టి ఈ వాల్యూమ్ అనేది కూడా ప్రాథమిక యూనిట్లో నుంచే తీసుకోబడింది కాబట్టి ఇది కూడా ఉద్భవించిన యూనిట్. అంటే ఏంటండి డెరైవ్డ్ యూనిట్స్. అయితే వెలాసిటీకి వచ్చేసరికి వెలాసిటీ ఫార్ములా ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఏంటండి డిస్ప్లేస్మెంట్ బై టైం? ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏంటంటే అతి తక్కువ దూరం చేరువలో ఉన్నది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే అతి తక్కువ దూరం. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక దూరం, అలాగే టైం అనేది సమయం. రెండు కూడా ఫండమెంటల్ యూనిట్సే కాబట్టి ఇది కూడా డెరైవ్డ్ యూనిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఏంటండి స్పీడ్కి ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ బై టైం? వెలాసిటీకి స్పీడ్కి డిస్టెన్స్ భేదం ఏంటంటే ఇందులో డిస్ప్లేస్మెంట్ని కొలుస్తాం, ఇందులో డిస్టెన్స్ని పరిగణిస్తాం, ఇందులో మొత్తం దూరం పరిగణిస్తాం, ఇందులో చేరువలో ఉన్న దూరం అంటే దగ్గరగా ఉన్న దూరాన్ని పరిగణిస్తాం. అలాగే డెన్సిటీ సాంద్రతకు వచ్చేసరికి మాస్ బై వాల్యూమ్. ఏంటండి మాస్ బై వాల్యూమ్? మాస్ అంటే ద్రవ్యరాశి బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ దీని ఫార్ములా వచ్చేసరికి మాస్ బై వాల్యూమ్. అలాగే మాస్ అనేది ఫండమెంటల్ యూనిట్, అలాగే వాల్యూమ్ అనేది కూడా ఫండమెంటల్, వాల్యూమ్ యొక్క ఫార్ములా కూడా ఫండమెంటల్ యూనిట్స్ నుంచే తీసుకోబడింది. అలాగే రెండు ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి కానీ ఇది సాంద్రత అనేది దాని యొక్క ఫార్ములా మనకి రాదు. అందుకే ఇవన్నీ కూడా ఏమయ్యాయి అంటే డెరైవ్డ్ యూనిట్స్ నుంచి తీసుకోబడిన, ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్ నుంచి తీసుకోబడిన డెరైవ్డ్ యూనిట్స్ అనొచ్చు. అలాగే యాక్సలరేషన్ అంటే ఏంటంటే వెలాసిటీ బై టైం. ఏంటండి యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే మనకు తెలుసు, వెలాసిటీ అంటే వేగం, అలాగే టైం అంటే సమయం. ఇవి రెండు వస్తే కానీ యాక్సలరేషన్ రాదు. అలాగే ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏంటండి మాస్ ఇంటూ యాక్సలరేషన్? మాస్ అంటే ద్రవ్యరాశి మనకు తెలుసు, అలాగే యాక్సలరేషన్ అంటే ఏంటంటే త్వరణం. అలాగే వర్క్, నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. ఏంటండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్? అలాగే ఫోర్స్ని ఏమంటాం? బలం అంటాం. అలాగే వర్క్కి ఇంకో ఫార్ములా, వర్క్ సేమ్ వర్క్ లాగే ఉండేది ఏంటంటే ఇంకో యూనిట్ ఏంటంటే ఇంకో డెరైవ్డ్ యూనిట్ ఏంటంటే ఎనర్జీ. మనం ఎనర్జీ అని పిలుస్తాం కదండి, దాన్నే వర్క్తో పాటు ఎనర్జీ కూడా సేమ్ ఫార్ములా రాయొచ్చు. సేమ్ ఒకటే, వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. అయితే దాంతోపాటు పవర్, పవర్ ఫార్ములా వచ్చేసరికి వర్క్ బై టైం. ఏంటండి పవర్ ఫార్ములా వచ్చేసరికి వర్క్ బై టైం? వర్క్ అంటే మనకు తెలుసు పని, అలాగే టైం వర్క్ బై టైం. ఇవి మనకు తెలిసిన యూనిట్లు, ఏంటి డెరైవ్డ్ యూనిట్లు. వీటితో పాటు మరికొన్ని మనం తెలుసుకున్న డైమెన్షనల్ ఫార్ములా ఎలా కట్టాలి అంటే ముందుగా డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటాయంటే ఇదేంతో ఉంటాయంటే మాసు లెంతు టైంతో ఉంటాయి. అయితే ఇవి తెలుసుకునే ముందు, ఈ డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకునే ముందు యూనిట్స్ అనేవి ఎన్ని రకాలు మనం తెలుసుకుందాం. ఏంటండి యూనిట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయో ముందు మనం తెలుసుకుందాం. అయితే యూనిట్స్ అనేవి ఎన్ని రకాలు తెలుసుకునే ముందు
ఫండమెంటల్ యూనిట్స్కి అసలు ఎస్ఐ యూనిట్స్తో దేన్ని పిలుస్తామో చూడండి. ఫండమెంటల్ యూనిట్స్కి ఎస్ఐ యూనిట్స్తో దేన్ని పిలుస్తామో చూడండి. దేన్ని దాని యొక్క ఎస్ఐ యూనిట్స్ అని పిలుస్తామంటే, మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్, ఏంటండి మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి కిలోగ్రామ్ కేజీలు, అలాగే లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్స్, ఏంటండి లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్స్ మీటర్లు, అలాగే టైం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే సెకండ్స్, ఏంటండి సెకండ్స్, టైం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే సెకండ్స్, అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ మనకు తెలిసే ఎస్ఐ యూనిట్ ఏంటంటే యాంపియర్, ఏంటండి యాంపియర్, అలాగే లుమినియస్ ఇంటెన్సిటీ ప్రకాశించే తీవ్రతకి అసలు ఎస్ఐ యూనిట్ ఏంటంటే క్యాండిలా, ఏంటండి క్యాండిలా అని మనం పిలుస్తాం, అలాగే టెంపరేచర్కి వచ్చేసరికి కెల్విన్ అని మనం పిలుస్తాం, ఏంటండి కెల్విన్ అనేది ఎస్ఐ యూనిట్ అవుతుంది, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోతాది మొత్తాన్ని మనం దేంతో పిలుస్తామంటే దాని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మోల్, ఏంటండి మోల్. అయితే వీటికైతే ఎస్ఐ యూనిట్స్ మనం స్వయంగా చెప్పొచ్చు. మరి డెరైవ్డ్ యూనిట్స్, ఉద్భవించిన యూనిట్లకి ఎస్ఐ యూనిట్స్ ఎలా చెప్పాలంటే, ముందుగా యూనిట్స్ అని ఎన్ని రకాలంటే మూడు రకాలు. అవేంటంటే ఒకటి సీజీఎస్, ఏంటండి సీజీఎస్, అలాగే రెండోది వచ్చేసి ఎంకేఎస్, ఏంటండి రెండోది వచ్చేసి ఎంకేఎస్, అలాగే మూడోది వచ్చేసి ఎఫ్పిఎస్, ఏంటండి మూడోది వచ్చేసి ఎఫ్పిఎస్. అయితే సీజీఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ ఏంటంటే సీజీఎస్లో సి అంటే సెంటీమీటర్స్, ఏంటండి సీజీఎస్లో సి అంటే సెంటీమీటర్స్, అలాగే సీజీఎస్లో జి అంటే గ్రామ్స్, ఏంటండి సీజీఎస్లో జి అంటే గ్రామ్స్, అలాగే ఎస్ వచ్చేసి టైంని కొలిచేది, ఏంటంటే సీజీఎస్లో ఎస్ వచ్చేసి సెకండ్స్, అలాగే ఎంకేఎస్ యూనిట్స్కి వచ్చేసరికి వీటినే మనం ఎస్ఐ యూనిట్స్ అని కూడా పిలవచ్చు, ఏంటండి వీటినే మనం ఎస్ఐ యూనిట్స్ అని కూడా పిలవచ్చు. వీటి ద్వారా ఎస్ఐ యూనిట్స్ మనం డెరైవ్డ్ యూనిట్స్కి ఎస్ఐ యూనిట్స్ మనం రాయొచ్చు. అయితే నెక్స్ట్ ఎం అంటే ఏంటంటే మీటర్స్, కే అంటే ఏంటంటే కిలోగ్రామ్స్, ఎస్ అంటే ఏంటంటే సెకండ్స్, ఎస్ అంటే ఏంటండి సెకండ్స్. అయితే కిందన ఎఫ్పిఎస్ అంటే ఎఫ్పిఎస్లో ఎఫ్ అంటే ఏంటంటే ఫుట్ లేదా ఫీట్ అంటాం అడుగులు, అలాగే పి అంటే ఏంటంటే కిలోగ్రాములు తాలి కదా అంటే బరువును కొలిచేది ఏంటంటే పౌండ్స్, ఏంటండి పౌండ్స్, అలాగే ఎస్ అంటే ఏంటి సెకండ్స్. ఓకేనండి, ఎఫ్పిఎస్, ఎంకేఎస్, సీజీఎస్ మూడు మనం తెలుసుకున్నాం. అయితే ఇందులో మనం ఎస్ఐ యూనిట్స్ కనుక్కోవాలంటే మనకు తెలిసేది ఏమైనా యూనిట్ ఉన్నాయంటే ఎంకేఎస్ని మనం చూపిస్తాం, ఎంకేఎస్ని మనం తీసుకోవాలి. అలాగే ఇందులో ముందుగా మనకు ఫండమెంటల్ యూనిట్స్లో ఈ మూడు ద్వారా మనం ఏవైనా యూనిట్కి రాయొచ్చండి, ఏవైనా యూనిట్కి, ఏవైనా ఎస్ఐ యూనిట్స్కి, డెరైవ్డ్ యూనిట్స్కి మనం ఎస్ఐ యూనిట్స్ రాయొచ్చు. ఈ మూడిటి యొక్క యూనిట్ తీసుకొని ఏదైనా యూనిట్స్ కొని రాయొచ్చు. అలాగే ముందు ఈ ఎంఎల్టీని ఇక్కడ తీసుకోండి. ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, అలాగే టీ అంటే టైం. ఏంటండి ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. అయితే ఇందులో మాస్ను కొలిచేది ఏంటంటే గ్రామ్స్, జీ, ఏంటండి ఇందులో మాస్ను కొలిచేది జీ గ్రామ్స్, అలాగే లెంత్ను కొలిచేది సెంటీమీటర్స్, ఏంటండి లెంత్ను కొలిచేది సీజీఎస్లో సెంటీమీటర్స్, అలాగే టైంను కొలిచేది తెలుసు మనకి సెకండ్స్, అలాగే టైంను కొలిచేది ఏంటంటే సెకండ్స్, అలాగే ఎంకేఎస్ యూనిట్స్లో మాస్ను కొలిచేది ఏంటంటే కేజీ అంటే కిలోగ్రామ్స్, ఈ కేని ఎంకేఎస్లో కేని కిలోగ్రామ్స్ అంటాం, అలాగే లెంత్కి వచ్చేసరికి ఏంటంటే మీటర్స్, ఏంటండి మీటర్స్, లెంత్కి వచ్చేసరికి ఎంకేఎస్లో దేంతో కొలుస్తామంటే మీటర్స్, అలాగే టైం ఎప్పటికీ మారదు, టైం ప్రతి యూనిట్ దగ్గర ఒకటే సెకండ్స్, ఏంటండి సెకండ్స్, అలాగే ఫుట్ లేదా ఫీట్ అడుగులు. అయితే మాస్ని ఇక్కడ కొలిచేది ఏంటంటే పి పౌండ్స్, ఏంటండి పీతో కొలుస్తాం పౌండ్స్, అలాగే లెంత్ని దేంతో కొలుస్తామంటే అడుగులు ఫుట్ లేదా ఫీట్, అయితే టైం దేంతో కొలుస్తాం, టైం ఎప్పటికీ మారదు సెకండ్స్, ఏంటండి సెకండ్స్. అయితే ముందుగా మనం ఎస్ఐ యూనిట్స్ కనుక్కోవాలంటే, డెరైవ్డ్ యూనిట్స్ తాలూకు ఎస్ఐ యూనిట్స్ కనుక్కోవాలంటే ముందు ఒక్కొక్క ఫార్ములా తీసుకోవాలంటే మనకు తెలుసు ఎంకేఎస్ అని ఎస్ఐ యూనిట్స్ అని. అయితే ముందుగా డెరైవ్డ్ యూనిట్స్లో ఫస్ట్ది అయినటువంటి మొదటైనటువంటి ఏరియా నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఏరియా ఫార్ములా ఏంటండి, ఏరియా ఫార్ములా మనకు తెలుసు లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏంటండి లెంత్ ఇంటూ బ్రెడ్త్. అయితే లెంత్ని ఎంకేఎస్లో దేంతో కొలుస్తారంటే, దేంతో కొలుస్తారండి మీటర్స్తో కొలుస్తారు, మీటర్స్ అంటే లెంత్ కాబట్టి లెంత్ ఇంటూ లెంత్, ఏంటండి మీటర్స్తో కొలుస్తారు, మీటర్స్ ఇంటూ మీటర్స్, కానీ మనం డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు ఎల్లోనే రాయాలి. ఇక్కడ ముందు రాసుకోండి ఎం ఇంటూ ఎం అంటే ఏంటండి ఎం స్క్వేర్, ఎం స్క్వేర్. అయితే మీటర్ అనేది దేనికి సంబంధించిందంటే లెంత్కి సంబంధించింది కాబట్టి డైమెన్షనల్ ఫార్ములాకి వచ్చేసరికి ఏమని రాస్తారంటే ఎల్ స్క్వేర్, ఏంటండి ఎల్ స్క్వేర్. అయితే మనకి ఎల్తో సరిపోదు, మనకు మూడు ఉన్నాయి, ఏంటవి మూడు క్వాంటిటీస్ ఉన్నాయి, ఏంటవి ఎమ్, ఎల్, టీ. అలాగే ఎమ్ లేదు, ఎం ఏం లేదు, ఎల్, టీ ఏం లేదు కాబట్టి పవర్ ఆఫ్ జీరో పెట్టుకోవచ్చు, ఏంటండి పవర్ ఆఫ్ జీరో.
అలాగే ఏరియా తర్వాత ఏంటంటే వాల్యూమ్, సెకండ్ది ఏంటండి వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఏంటండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అయితే లెంత్ని మనం ఎస్ఐఐటిలో కొలిసినట్టయితే మీటర్స్, అలాగే బ్రెడ్త్ని కూడా మీటర్స్, అలాగే లెంత్ హైట్ని కూడా మీటర్స్, అలాగే మీటర్ క్యూబ్ అయింది. దీన్ని మనం ఇవన్నీ మూడు లెంత్కి సంబంధించినవి కాబట్టి ఏమని రాసుకుంటారంటే లెంత్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. అలాగే డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ అనేవి చాలా అవసరం. ఎంఎల్టీలో భాగంగా ఎంలో మనకి ఏమీ లేదు, అలాగే లెంత్ క్యూబ్ ఉంది, టీ కూడా మనకి ఏమీ లేదు. ఇది వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. అలాగే మూడోది వచ్చేసరికి ఏంటంటే డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి తెలుసు కదండి, సాంద్రత. డెన్సిటీ ఫార్ములా వచ్చేసరికి ఏంటండి, మాస్ బై వాల్యూమ్. ఏంటండి, మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్, మాస్ని మనం ఎంకేఎస్లో కేజీతో కొలుస్తాం, అలాగే వాల్యూమ్ ఆల్రెడీ మనం రాసాం మీటర్ క్యూబ్. అయితే కేజీతో కొలుస్తాం, కేజీ అంటే దేనికి సంబంధించిందండి, మాస్కి సంబంధించింది. డైమెన్షనల్ ఫార్ములాకి వచ్చేసరికి ఎం, అలాగే వాల్యూమ్ మనం ఆల్రెడీ రాసాం మీటర్ క్యూబ్ అంటే ఎల్ క్యూబ్ ఆల్రెడీ రాసాం. అయితే దీన్ని ఎలా రాస్తామంటే ఈ ఎల్ని పైకి తీసుకొచ్చేసరికి ఎల్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ అవుతుంది, అయితే ఎం పవర్ ఆఫ్ వన్, ఎం అవుతుంది కాబట్టి ఎం పవర్ ఆఫ్ వన్. ఎల్ అనేది పైకి వచ్చిన తర్వాత ట్రిన్వర్స్ అవుతుంది, అలాగే టీ అనేది ఏం లేదు కాబట్టి టీ పవర్ ఆఫ్ జీరో. ఇది డెన్సిటీ యొక్క ఫార్ములా. అలాగే డెన్సిటీ తర్వాత ఏంటంటే నాలుగోది వచ్చేసరికి వెలాసిటీ. ఏంటండి వెలాసిటీ, అయితే వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటంటే, వెలాసిటీ ఫార్ములా ఏంటండి డిస్ప్లేస్మెంట్ బై టైం. ఏంటండి డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మనకు తెలుసు, డిస్ప్లేస్మెంట్ దేంతో కొలుస్తామంటే ఎంకేఎస్లో మీటర్స్తో కొలుస్తాం. ఏంటండి మీటర్స్తో కొలుస్తాం. అలాగే టైం దేంతో కొలుస్తామంటే సెకండ్స్లో కొలుస్తాం. ఎంకేఎస్లో టైం దేంతో కొలుస్తామండి, సెకండ్స్లో కొలుస్తాం. అయితే మీటర్స్ అనేది లెంత్లో భాగం కాబట్టి మీటర్స్ ప్లేస్లో ఎల్ అని రాసుకుంటాం. అలాగే సెకండ్స్ అనేది టైంలో భాగం కాబట్టి, టైం యొక్క యూనిట్ కాబట్టి టీ అని రాసుకుంటాం. అయితే ఇది పైకి వచ్చేసరికి ఎల్టీ ఇన్వర్స్ అవుతుంది. ఏమవుతుందండి, ఎల్టీ ఇన్వర్స్. దీన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా రాసినట్టయితే, ఎంఎల్టీలో రాసినట్టయితే ఎంఎం లేదు జీరో, ఎల్ పవర్ ఆఫ్ వన్, టీ పవర్ ఆఫ్ మైనస్ వన్గా మనం రాయొచ్చు. ఏం రాయొచ్చండి, టీ పవర్ ఆఫ్ మైనస్ వన్గా మనం రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఫర్ స్పీడ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, ఐదోది స్పీడ్. ఏంటండి స్పీడ్ అని మనం చెప్పుకోవచ్చు. స్పీడ్కి ఫార్ములా ఏంటో మనకు తెలుసు. స్పీడ్కి ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ బై టైం. ఏంటండి డిస్టెన్స్ బై టైం. అయితే డిస్టెన్స్ ఇదేంతో కొలుస్తామంటే ఎంకేఎస్లో మీటర్స్తో కొలుస్తాం, అలాగే టైంను కూడా సెకండ్స్తో కొలుస్తాం. దీన్ని ఎంఎల్టీలో రాసినట్లయితే మీటర్స్ మన లెంత్ కాబట్టి ఎల్, అలాగే సెకండ్స్ అంటే టైం కాబట్టి టీ. దీన్నే నీట్గా ఎంఎల్టీలో రాసినట్లయితే ఎంఎల్టీ, ఎంఎం లేదు జీరో, అలాగే ఎల్ అనేది సింగిల్, ఈ టీ అనేది పైకి వస్తే ఇన్వర్స్ అవుతుంది కాబట్టి పవర్ ఆఫ్ మైనస్ వన్. ఇది స్పీడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. అలాగే స్పీడ్ తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్సలరేషన్. ఏంటండి యాక్సలరేషన్, దీన్నే త్వరణం అని కూడా మనం పిలుస్తాం తెలుగులో, త్వరణం అంటాం. అయితే యాక్సలరేషన్ ఫార్ములా వచ్చేసరికి వెలాసిటీ బై టైం. ఏంటండి వెలాసిటీ బై టైం, వెలాసిటీ బై టైం. అయితే వెలాసిటీకి ఫార్ములా మనకు తెలుసు. వెలాసిటీ ఫార్ములా ఏంటండి మీటర్ పర్ సెకండ్స్. ఏంటండి మీటర్ పర్ సెకండ్స్, అలాగే టైం కూడా సెకండ్ కాబట్టి ఇవి రెండు కలిపి ఏమవుతాయి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతాయి. ఏంటండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతాయి. దీన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా రాసినట్టయితే మీటర్ అంటే లెంత్ కాబట్టి ఎల్ అవుతుంది, అలాగే సెకండ్ స్క్వేర్ అంటే టీ పవర్ ఆఫ్ ఇది పైకి వస్తే మైనస్ టూ అవుతుంది. ఎల్ అనేది ఏం లేదు, ఎం పవర్ ఆఫ్ జీరో, ఎల్టీ పవర్ ఆఫ్ మైనస్ టూ. ఏంటండి ఎల్టీ పవర్ ఆఫ్ మైనస్ టూ. అలాగే తర్వాత యాక్సలరేషన్ తర్వాత మనకు వచ్చేది వచ్చే డెరైవ్డ్ యూనిట్ ఏంటంటే ఫోర్స్. ఫోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటంటే, ఫోర్స్ ఫార్ములా మనకు తెలుసు న్యూటన్ సెకండ్ లా ప్రకారం, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏంటండి మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ని మనం దేంతో కొలుస్తాం ఎంకేఎస్లో అంటే కేజీతో కొలుస్తాం, అలాగే ఇంటూ యాక్సలరేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. యాక్సలరేషన్ అంటే ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఎంఎల్టీలో కొలిచినట్టయితే కేజీని మనం దేంతో రాస్తామంటే కేజీని మనం మాస్ కాబట్టి, కేజీ అనేది మాస్కి సంబంధించింది కాబట్టి ఎం, అలాగే మీటర్ అనేది ఎల్, లెంత్కి సంబంధించింది కాబట్టి ఎల్, అలాగే ఎస్ స్క్వేర్ అనేది పైకి వస్తే ఎస్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది. కేజీ ఇంటూ మీటర్ మీటర్ ఇంటూ సెకండ్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ. అలాగే ఎస్ అనేది టైం యొక్క యూనిట్ కాబట్టి టీ పవర్ ఆఫ్ మైనస్ టూ. ఏంటండి టీ పవర్ ఆఫ్ మైనస్ టూ. అలాగే ఎనిమిదో వచ్చేసరికి ఫోర్స్ తర్వాత ఏంటంటే వర్క్. ఫోర్స్ ఫార్ వర్క్ ఫార్ములా మనకు తెలుసు. ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్. ఏంటండి
ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. అలాగే ఫోర్స్కి మనం రాసాం, ఫోర్స్ ప్లేస్లో ఏం రాస్తారు, కేజీ ఇంటూ మీటర్ ఇంటూ ఏంటండి, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే డిస్ప్లేస్మెంట్ని కూడా మీటర్ అని కొలుస్తాం కాబట్టి దీన్ని పూర్తిగా మనం రాసినట్లయితే కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్, ఏంటండి కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. అలాగే ఎంఎల్టీలో మనం రాసినట్లయితే కేజీ అంటే ఎం కాబట్టి పవర్ ఆఫ్ వన్, అలాగే మీటర్ స్క్వేర్ అంటే ఎల్ లెంత్ కాబట్టి లెంత్ పవర్ ఆఫ్ టూ, అలాగే ఎస్ స్క్వేర్ అనేది పైకి వస్తే ఎస్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది, అంటే టీ కూడా పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది. అర్థమైంది కదండి, ఇది వర్క్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తొమ్మిదది ఏంటంటే పవర్. పవర్ ఫార్ములా ఏంటండి, పవర్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే పవర్ వచ్చేసి వర్క్ బై టైం, ఏంటండి వర్క్ బై టైం. వర్క్ కాలని మనం ఫార్ములా రాసాం, వర్క్ ఫార్ములా ఏంటండి కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. అలాగే కింద టైం కూడా ఉంది కాబట్టి బై ఎస్, అయితే మొత్తం కలిపి ఏమవుతుందంటే కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ క్యూబ్ అవుతుంది. ఏమవుతుందండి, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ క్యూబ్ అవుతుంది. అయితే దీనికి మనం డైమెన్షనల్ ఫార్ములా రాసినట్లయితే ఎంఎల్టీ మనం రాసినట్టయితే కేజీ అంటే మాస్ కాబట్టి ఎం పవర్ ఆఫ్ వన్, అలాగే మీటర్ స్క్వేర్ అంటే లెంత్ కాబట్టి ఎల్ పవర్ ఆఫ్ మైనస్ టూ, ఎల్ పవర్ ఆఫ్ టూ సారీ, అలాగే టైం అంటే సెకండ్స్ కాబట్టి, సెకండ్స్ అండ్ టైం కాబట్టి ఈ క్యూబ్ అనేది పైకి వస్తే మైనస్ త్రీ అవుతుంది కాబట్టి టీ పవర్ ఆఫ్ మైనస్ త్రీగా మనం డైమెన్షనల్ దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం రాయొచ్చు. అయితే డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. ఎస్ఐ యూనిట్స్ యొక్క అదే ఫండమెంటల్ యూనిట్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఎలా కొలవాలో మనకి తెలుసు. అయితే దీని ద్వారా కొన్ని పీవైక్యూస్ చేస్తే మనకి ఇంకా కొంత అవగాహన వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పీవైక్యూస్ చేద్దాం. ఏం చేద్దామండి, కొన్ని సమ్స్ పీవైక్యూస్ చేద్దాం. అయితే మనం మొదటి పీవైక్యూ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ముందుగా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటో ముందు పరిశీలిద్దాం. అదేంటంటే ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈజ్, ఏమిచ్చారండి ఎస్ఐ యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అయితే మనం ఇదివరకు చెప్పుకున్న ఫండమెంటల్ యూనిట్స్లో కానీ డెరైవ్డ్ యూనిట్స్లో కానీ మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది కనబడలేదు. అయితే మరి దీన్ని ఎలా చేయాలి అంటే మన గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది ఏ ఈక్వేషన్లో ఉందో లేదా ఏ ఫార్ములాలో ఉందో అది ముందు తెలుసుకోవాలి. మన గ్రావిటేషన్ లెసన్ నుంచి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఏంటండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్, ఏంటండి జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్. ఇందులో ఎఫ్ అంటే ఫోర్స్, అలాగే జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అదే మనకి అడిగింది, అలాగే ఎం వన్ ఎం టూ అనేవి మాసెస్, అలాగే ఆర్ అనేది రేడియస్ లేదా డిస్టెన్స్. అయితే దీని ద్వారా మనం ఎం అనేసి ఏమనుకుంటే జీఎం స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సింది ఫోర్స్ కాదు, మనకు కావాల్సింది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అలాగే ఇవన్నీ ఎల్హెచ్ఎస్లోకి పంపిస్తే ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ ఎం స్క్వేర్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేసరికి డివిజన్ అవుతుంది. దీని ద్వారా మనం గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి ఫార్ములా రాయొచ్చు. కానీ మనకు అడిగింది ఏంటంటే ఎస్ఐ యూనిట్ అడిగాడు, ఏంటండి ఎస్ఐ యూనిట్ అడిగాడు. ఎస్ఐ యూనిట్ అంటే ఏమి లేదు, మనకు ఫోర్స్, ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మన న్యూటన్ అనే శాస్త్రవేత్త ఈ ఫోర్స్ని కనుగొన్నారు కాబట్టి తన పేరుగా ఈ ఫోర్స్ యొక్క యూనిట్కి న్యూటన్ అని పేరు పెట్టుకున్నారు సార్ ఐజాక్ న్యూటన్. అలాగే ఫోర్స్ యొక్క యూనిట్ ఏమైందండి, న్యూటన్ మనకి తెలుసు. అలాగే ఆర్ అంటే డిస్టెన్స్ లేదా రేడియస్, ఆర్ అంటే ఏంటంటే డిస్టెన్స్ లేదా రేడియస్. ఆ డిస్టెన్స్ మనం దేంతో కొలుస్తామంటే మీటర్స్తో కొలుస్తాం, ఎంకేఎస్ యూనిట్స్లో మీటర్స్ మనకి తెలుసు ఎం స్క్వేర్. అలాగే కిందకు వచ్చేసరికి ఎం స్క్వేర్, ఇక్కడ ఎం అంటే కిలోగ్రామ్స్ అంటే మీటర్స్ కాదు కన్ఫ్యూజ్ అవుతారు, ఎం అంటే ఏంటి కిలోగ్రామ్స్. అయితే ఎం ప్లేస్లో ఏంటంటే కేజీ స్క్వేర్, కేజీ స్క్వేర్ మనం రాసినట్లయితే ఇది దీని యొక్క ఎస్ఐ యూనిట్, ఏంటండి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే ఆప్షన్స్ త్రీ, ఆప్షన్ యొక్క త్రీ అనేది దీని యొక్క ఆన్సర్. అర్థమైంది కదండి, మనకు అడిగింది ఏంటి గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది మనం చెప్పుకున్న ఫండమెంటల్ యూనిట్లో లేదు, మనం చెప్పుకున్న డెరైవ్డ్ యూనిట్లో కూడా లేదు. కానీ మనం ఆ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క ఫార్ములా తెలిస్తే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకి తెలుసు. ఆ ఫార్ములా ఎక్కడ ఉంటుందండి, గ్రావిటేషన్ లెసన్లో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, ఏంటండి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీలో ఫార్ములా మనకు తెలుసు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ లేదా జీఎం స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. దీన్ని మనం డెరైవ్ చేసిన తర్వాత మనకు జీ యొక్క ఈక్వేషన్ వస్తుంది, జీ యొక్క ఫార్ములా వస్తుంది. దాని ద్వారా ద ఫోర్స్ ఫార్ములా ఏంటండి, ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్, అలాగే రేడియస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటండి మీటర్ స్క్వేర్, అలాగే కేజీ అదే మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే కేజీ స్క్వేర్. అలాగే ఈ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ మీకు డౌట్ రావచ్చు, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఇందకలా
మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, మాస్ ఇంటూ యాక్సలరేషన్, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పారు కదా. మరి ఇక న్యూటన్ ఏంటన్నారంటే, ఆ కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈ మొత్తాన్ని కలిపే మనం న్యూటన్గా తీసుకుంటున్నాం. ఆ కేజీ ఇంటూ మొత్తాన్ని కలిపి అంతా ఒకసారిగా న్యూటన్ అని రాసుకుంటున్నాం. అందుకే దీని యొక్క ఎస్ఐ యూనిట్ అయ్యింది. ఆ ఎస్ఐ యూనిట్ ప్లేస్లో ఇందులో వేసుకున్నాం, ప్రతిసారి ఇది వేయలేం కనుక ఈ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఇది కనుక్కున్నారు. ఇది అయితే సి అనేది దీని యొక్క థర్డ్ వన్, దీని యొక్క ఆప్షన్. అయితే సెకండ్ క్వశ్చన్, ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అలాగే సెకండ్ క్వశ్చన్, ఒకసారి ఈ క్వశ్చన్ మనం పరిశీలించినట్టయితే ముందుగా క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ పాస్కల్ ఇస్ ద యూనిట్ ఫర్ ప్రెజర్ వర్క్ ఎనర్జీ పవర్. ఏంటంటే ఎస్ఐ యూనిట్ సిస్టంలో పాస్కల్ అనేది నాలుగుట్లో దేని యూనిట్ అని మనం అడిగారు. అయితే దీన్ని మనం ఆప్షన్ ద్వారా తీసుకున్నట్లయితే, ముందుగా పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే వాట్ అని పిలుస్తాం. అలాగే ఈ ఎనర్జీ అన్న వర్క్ అన్న ఒకటే, దీని యొక్క ఐటీ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే రెండుటికి కలిపి ఒకటే ఎస్ఐ యూనిట్స్, అదేంటంటే జౌల్స్. జౌల్స్తో మనం కొలుస్తాం. అయితే ప్రెజర్ని ఏంతో కొలుస్తామంటే పాస్కల్స్తో కొలుస్తాం. ఏంటండి, మనకు ఇది తెలియకపోయినా సరే వీటి గురించి తెలిస్తే ఆటోమేటిక్గా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనకు ఏ వచ్చేస్తుంది, అదే ఆప్షన్ వచ్చేస్తుంది. అయితే ఇందులో ఆప్షన్ ఏంటంటే ప్రెజర్ అర్థమైంది కదండి. అడిగిన క్వశ్చన్ ఏంటి, పాస్కల్ అనేది దేని యొక్క, ఈ నాలుగుట్లో దేని యొక్క ఎస్ఐ యూనిట్ అని అడిగారు. అలాగే మనకు తెలిసినట్లయితే పవర్కి వాట్, అలాగే ఎనర్జీకి లేదా వర్క్కి రెండిటికి ఒకటే యూనిట్ జౌల్స్, అలాగే ప్రెజర్కి వచ్చేసరికి పాస్కల్స్. దీని యొక్క ఆప్షన్ అనేది ఏ మనకి తెలుసు. అలాగే మరొక పీవైకి చూద్దాం. అలాగే మరికొన్ని పీవైకిస్ మనం చూసినట్లయితే, ఒక ముందు ఫస్ట్ పీవైకి పైన ఉన్న పీవైకి చూడండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, క్యాండిలా ఈజ్ ద యూనిట్ ఆఫ్, ఏమని అడిగారండి, క్యాండిలా ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఇందాకలో మనం చూసాం మనకున్న ఏడు ఫండమెంటల్ యూనిట్స్లో ఇది ఒక ఫండమెంటల్ యూనిట్ ఎస్ఐ యూనిట్. అయితే మనకు ఫండమెంటల్ యూనిట్స్లో ముందుగా ఫండమెంటల్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయో ఏమో చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ ఫండమెంటల్ యూనిట్ ఏమో కానీ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కాదు, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీకి అసలా కాదు. ల్యూమినియస్ ఇంటెన్సిటీ మనకు ఫండమెంటల్ యూనిట్. ల్యూమినియస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ ఏంటంటే క్యాండిలా. ఇందాకలే మనం చూసాం ఫోర్స్ అసలు కాదు. ఆప్షన్ ఈజ్ సి, ల్యూమినియస్ ఇంటెన్సిటీ. అలాగే ద డైమెన్షనల్ ఫార్ములా ఈక్వివాలెంట్ టు జౌల్ ఈజ్, అంటే జౌల్తో సమానంగా ఉండే డైమెన్షనల్ ఫార్ములా వీటిలో ఏది అని అడిగారు. అయితే జౌల్ అంటే మన దేని యొక్క యూనిట్, జౌల్ అనేది వర్క్ లేదా ఎనర్జీ యొక్క యూనిట్. అలాగే వర్క్ ఫార్ములా మనకు తెలుసు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. ఏంటి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. అలాగే ఫోర్స్కి మనం ఫార్ములా రాసినట్టయితే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏంటండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ పక్కనున్న డిస్ప్లేస్మెంట్. అలాగే మాస్ను మనం దేంతో కొలవచ్చండి, కేజీ. అలాగే యాక్సలరేషన్ ఫార్ములా మనం రాసినట్టయితే వెలాసిటీ బై టైం అంటే వెలాసిటీ అంటే ఏంటంటే, వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. కాబట్టి డిస్టెన్స్ అంటే ఎల్ ఇంటూ, డిస్టెన్స్ అంటే ఏంటంటే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మనకి యాక్సలరేషన్ అవుతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి మీటర్స్తో కొలుస్తారు. అలాగే దీని మొత్తం యూనిట్ రాసినట్టయితే కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. ఏంటండి, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ ప్లస్ సెకండ్ స్క్వేర్. కేజీని మనం ఎలా రాయొచ్చు అంటే మాస్ ఎంతో రాయొచ్చు. అలాగే ఎం అంటే మీటర్స్, కాబట్టి ఎల్ స్క్వేర్. ఇది పైకి తీసుకొచ్చినట్టయితే T⁻². ఇది జౌల్ యొక్క యూనిట్, ఈక్వాలెంట్ యూనిట్ అవుతుంది. అదేంటో చూడండి, అంతే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ పవర్. పవర్ అంటే మనకు తెలుసు వర్క్ బై టైం. ఆల్రెడీ వర్క్కి మనం డైమెన్షనల్ ఫార్ములా రాసాం, ML² T⁻², బై టైంకి మనం టీ అని రాసుకోవచ్చు. అయితే ఈ టీ అనేది పైకి వెళ్తే ఏమవుతుందంటే ML² T⁻³ అవుతుంది. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి, ML² T⁻³. ఇది ఆప్షన్ బి అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇంకొక పీవైక్యూ చేద్దాం. అయితే ఈ పీవైక్యూని మీరు గమనించినట్లయితే, పీవైక్యూ ఒకసారి చదవండి. ఏంటంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఏమి అడిగారండి, నానోమీటర్. అయితే
ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది తెలిసి ఉండాలి. ఆ టేబుల్ ఏంటంటే 10^18 అంటే ఎక్సా అంటారు, ఏంటండి 10^18 అంటే ఎక్సా అంటారు, 10^15 పెటా, అలాగే 10^12 అంటే తెరా లేదా టెరా అంటారు, అలాగే 10^9 అంటే జిగా, 10^6 అంటే మెగా, అలాగే 10³ అంటే కిలో, 10² అంటే హెక్టో, 10 అంటే డెకా, అలాగే 10^-18 అంటే అట్టో, ఏంటండి 10^-18 అంటే ఏంటండి అట్టో, 10^-15 అంటే ఫెమ్టో, అలాగే 10^-12 అంటే పికో, అలాగే 10^-9 అంటే నానో, 10^-6 అంటే మైక్రో, 10^-3 అంటే మిల్లీ, 10^-2 అంటే సెంటి, 10^-1 అంటే డెసి. అయితే మనకు అడిగింది ఏంటండి నానోమీటర్ ఏంటండి, 10^-9 అంటే మనకు తెలుసు నానో, ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి 10^-9 ఆప్షన్ ఏదో అవుతుందండి, ఇది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10^-9 అంటే నానో, పక్కన మీటర్ ఉంది నానోమీటర్, ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10^-9 మీటర్స్. అయితే మీకు మరికొన్ని వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పూర్తి ఎన్సీఆర్టీ క్లాసెస్ కావాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోండి, ఎడ్యుకేషనల్ యాప్. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బీ స్పెషల్ బయాలజీకి ఎన్సీఆర్టీ క్లాస్ మొత్తం కావాలంటే కేవలం మనకు 100 రూపాయలకి లభిస్తుంది. అలాగే జనరల్ సైన్స్ క్లాస్ మొత్తం కావాలంటే 500 రూపాయలకి మనకు లభిస్తుంది. అలాగే రైల్వేలో దేనికి సంబంధించిన ప్యాక్ అయినా 1000 రూపాయలకి మనకు లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.